ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. నేటి సువిశేషంలోని కోడి తల్లి పిల్లల ఉపమానం దేవుని ప్రేమను వెల్లడి చేస్తున్నది. ఆధ్యాత్మికత తల్లి కోడిని పోలి ఉంటుంది, అదే దేవుని ప్రేమ. దేవుడు మానవాళిని అందరినీ సమానంగా చూస్తున్నారు. ఎవరిని ఒకరిని ఎక్కువగా మరొకరిని తక్కువగా సృష్టించలేదు. అయితే సంఘ అభివృద్ధి కోసం మనిషి ఏర్పాటు చేసుకున్న అంతస్తులు ఆఖరికి మనిషిని అధోగతికి తీసుకొని పోతున్నాయేమో అనిపిస్తుంది. బిడ్డల ఎడల తల్లిదండ్రులు, తల్లిదండ్రుల ఎడల బిడ్డలు, సేవకుల ఎడల యజమానులు, యజమానుల ఎడల సేవకులు ప్రేమతో ఉదారముతో గౌరవముతో జీవించినప్పుడు ఆ కుటుంబం ఎల్లప్పుడూ క్రీస్తు ఆశించిన విధంగా జీవించగలదు. తల్లిదండ్రులకు పిల్లలు ఇచ్చే గౌరవము, సేవకులు యజమానులకు ఇచ్చే గౌరవము దేవునికే ఇస్తున్నారు. మనందరం ఒకే పరలోక యజమానికి చెందిన బిడ్డలము. మనం సేవకులము కాదు, క్రీస్తు మనలను స్నేహితులుగా చూస్తున్నారు కనుక ప్రతి ఒక్కరం దేవుణ్ణి మహిమపరుద్దాం. దేవుడు మనందరినీ దీవించి బలపరచి కాచి కాపాడునుగాక. ఆమేన్.